కల్పిద్దామని చెప్పి ఈ తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, అలాగే ఈరోజు నా స్నేహితుడు నాగార్జున పుట్టినరోజు, మరెన్నో పుట్టినరోజులు, ఎవర్ గ్రీన్ ఎవర్ యంగ్ నాగార్జున, 20 ఏళ్ళ క్రితం చూస్తే ఎలా ఉన్నాడు ఆయన, ఇప్పటికీ అలాగే ఉన్నాడు ఆయన, ఒక గ్రామ్ వెయిట్ పెరగలేదు, స్లిమ్ యాక్టివ్, అలాగే నిండు 100 ఏళ్ళు చక్కగా మనమధుల్లా దీవించాలని, అలాగే ఈ సందర్భంగా హరికృష్ణ గారిని కూడా స్మరించుకుంటూ, నందమూరి తారక రామారావు గారి బిడ్డ, సింపుల్ మ్యాన్, చిన్న ఒక ఆర్డినరీ మ్యాన్ లాగా ఆయన ఎప్పుడూ కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా కూడా, ఆయన రాజ్యసభలో ఉన్నప్పుడు నేను ఢిల్లీ తరచూ వచ్చినప్పుడు చాలాసార్లు ఎయిర్పోర్ట్లో అక్కడ కలిసేవాడిని. బాలకృష్ణ గారితో నాకు ఎక్కువ పరిచయం, క్లోజ్ ఫ్రెండ్స్, కానీ ఈయనతో తక్కువ పరిచయం అయినప్పటికీ కూడా ఆయన ఎంతసేపు చిన్న చిన్న వాళ్ళతో వాళ్ళల్లో మమేకం అవుతూ వాళ్ళల్లో ఒకళ్ళలాగా ఈ లేనిపోని భేషజాలు లేకుండా కామన్ మ్యాన్తో కలిసి ఐడెంటిఫై అయిన ఉత్తమ వ్యక్తి హరికృష్ణ గారు. ఆయన ఆ రోజు ఆయన చనిపోయిన రోజు నేను హైదరాబాద్లో అంత్యక్రియల వరకు కూడా అక్కడే ఉండటం జరిగింది. వారి ఆత్మకి, వారికి కూడా నివాళి అర్పిస్తూ, వారు లేని లోటుని వారి కుమారులైన కళ్యాణ్ రామ్ మొన్న బింబిసారుడిగా అలరించాడు, ఎన్టీఆర్ గ్రేట్ ఆర్టిస్ట్ త్రిబులార్లో చక్కగా అలరించి అమిత్ షా గారి హృదయాన్ని కూడా దోచుకున్నాడు. సో వారి రూపంలో వారు ఎప్పుడు మనలో ఉంటారు అని చెప్పి